వరద ప్రాంతాల్లో సీఎం గారు ఏరియల్ సర్వే చేయడం వల్ల ముంపునకు గురైనటువంటి రైతాంగం కావచ్చు, బాధితులు ఇళ్ళు మునిగినటువంటి ఇళ్ళు వచ్చినటువంటి బాధితులు కావచ్చు, పంట నష్టపోయినటువంటి వారందరికీ కూడా పెద్ద మనసుతో వరాల జల్లులు కురిపించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర పరిస్థితి బాగలేకపోయినా, రాష్ట్రం ఎన్నో విధాలుగా ఇబ్బందుల్లో ఉన్నా, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల, గత ప్రభుత్వం ఎలక్షన్ల కంటే ముందు దాదాపు 40,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించకుండా అప్పు పెట్టిన మా ముఖ్యమంత్రి గారు సహృదయంతో దాదాపు 800 కోట్ల పంట నష్టాన్ని అంచనా వేయడం జరిగింది. 800 కోట్లైనా సరే, ఇంకా 1000 కోట్లైనా సరే, ఎంతైనా సరే ఉదారంగా వ్యవహరించండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. మా ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి కూడా అధికారులకు ఫ్రీడమ్ ఇచ్చి ఎక్కడా కానీ గట్టిగా పట్టుకోకుండా పంట విషయాలలో ఎక్కడైనా నష్టపోతే రైతుకు ఇబ్బంది లేకుండా విధంగా చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో మనం ఎవరిని చూసినాం? రాష్ట్రం ఎన్ని ఇబ్బందులున్నా గత ప్రభుత్వానికంటే ఇచ్చినటువంటి నష్టపరిహారానికంటే 15% ఎక్కువ చేసి ఇవ్వమని చెప్పి సీఎం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇళ్ళల్లోకి నీరు వచ్చి నిత్యావసర సరుకులు ఎక్కడైనా ఇళ్ళల్లో నష్టం జరిగితే వారికి కూడా 1.25 కిలోల బియ్యము, 1 కేజీ నూనె, 1 కిలో కందిపప్పు, 1 కేజీ ఉల్లిగడ్డలు, 1 కేజీ టమోటాలు ఇవన్నీ కూడా బాధితులకు అందజేసి ఒక్కొక్క కుటుంబానికి 2000 రూపాయల చొప్పున డబ్బులు అందించమని చెప్పి సీఎం గారు ఆదేశించడం జరిగింది. మనకు పూర్తిగా మన శ్రీశైలం నియోజకవర్గంలో 2 మండలాల్లో దాదాపుగా 5000 హెక్టార్లు పంట నష్టం జరగడం జరిగింది. 5000 హెక్టార్లు పంట నష్టం జరిగిందని అంచనాలు వేయడం జరిగింది. దాదాపు 6000 కుటుంబాలకు 6000 ఇళ్లలో నీళ్లు రావడం జరిగింది. ఇళ్లలోకి నీరు వచ్చి దాన్ని తడిసిపోయి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడడం జరిగింది. అదేవిధంగా కృష్ణాపురంలో అతను చనిపోయినది మన వర్షం వచ్చినప్పుడు గోడ కూలి నాయక్ మరణిస్తే అతని భార్యకు నిన్న 4 లక్షల రూపాయలు పరిహారం కూడా అందించడం జరిగింది. ఇంత త్వరితగతిన ఎప్పుడు మనం చూడలేదు. గతంలో సీఎం గారు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, తర్వాత లబ్ధిదారుల పట్టిక మారుతూ ఉంది. గతంలో లబ్ధిదారుల వాళ్ళకి అసలైన లబ్ధిదారులకు అందక గత ప్రభుత్వాల్లో మనం చూసాం. ఈరోజు చూస్తూ ఉన్నాం మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు. ఈరోజు ఆ రోజు అయితే ఎలక్షన్లలో ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలను అమలుపరిచే విధంగా ఈరోజు కొంతమంది చంద్రబాబు నాయుడు ఏదైనా అనుడుక పెళ్లి కాగానే పిల్ల పుట్టాలనే రకంగా ఆయన ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ధోరణి. దానికి ఒక పరిధి, దానికి ఒక టైము అనేది ఆలోచించకుండా ఈరోజు రాష్ట్రం మన ఈరోజు దాదాపు 4 మాసాలకు అవస్థ ఉంది. మన ప్రభుత్వం వచ్చి 4 మాసాల్లో ఏదో అన్నీ జరిగిపోవాలి, ఒకే రోజులు అన్నీ అయిపోవాలని చెప్పి మొదలు పెట్టేటప్పటి నుంచి తప్పులు పట్టడం ఎత్తుక్కున్నాడు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు దమ్ముడుకుంటా ఉన్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళ తప్పులు బయటపడకుండా ఉండాలంటే మనం అధికార పార్టీ కంటే రెట్టింపుగా మనం గొడవ చేస్తే మన తప్పులు కప్పిపుచ్చుకోవచ్చు అనే ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు తప్ప, అనవసరమైనటువంటి విషయాలు, చిన్న చిన్న విషయాలు, డ్రోన్స్తో డ్రోన్ కెమెరాలతో ఆ ప్రాంత వరద ప్రాంతాలు పర్యవేక్షిస్తే డ్రోన్స్తో దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఈరోజు అద్దె మనుషుల్ని తీసుకొచ్చి గొడవలు చేయిస్తూ ఉన్నాడు, లేనిపోయి ఆరోపణలు చేయిస్తూ ఉన్నాడు. ఈరోజు హత్యలు జరిగినాయంటున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన హత్యలతో పోల్చితే ఈరోజు ఎలాంటి రాజకీయ హత్యలు కావివి, ఏమి జరిగినా గ్రామాలలో సరిపోనితనంతో 2 పార్టీలే ఉంటాయి. గ్రామాలలో 2 పార్టీలలో గొడవలు జరిగి ఉంటాయి. అటు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నష్టపోయి ఉంటారు, ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నష్టపోయి ఉంటారు. దాన్ని రాజకీయ హత్యలకు మాత్రం చిత్రీకరించదని నేను కోరుతా ఉన్నా. ఎక్కడే కానీ మన నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం మనం, ఎక్కడే కానీ రాజకీయ హత్యలు ప్రోత్సహించడం లేదు. రాజకీయ హత్యలు మనమే ఒప్పుకోము.
ఎవరు ఆ గొడవలు పెట్టుకొని అంత ఎవరు టైం లేదు. చంద్రబాబు నాయనికి తప్ప ఎవరికి దాని మీద శ్రద్ధ ఎవరికి లేదు. ఈరోజు గొడవలు పెట్టుకోవాలనే టైం దొరకడంలా. ఆయన రిటైర్డ్ అయినాడు, ప్రజలు ఆయన దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. ఏదో ఒకటి చేయకపోతే ఉన్నవాళ్ళు జారిపోయి బీజేపీలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మానంది దేవాలయం ఫస్ట్ 15 ఏళ్ళు కాదు, 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు కూడా పెద్దలు కూడా చెప్తున్నారు చాలామంది. ఆ దేవస్థానంలో ఎప్పుడు నీళ్లు రాలేదని నేను దాన్ని పర్యవేక్షించామని వెళ్ళి నేను అన్ని విలేజ్లు తిరిగా, అన్ని గ్రామాలలో నీళ్ళు వచ్చిన వారిని చూసా, రైతులను పరామర్శించా. అదేవిధంగా దేవస్థానం దగ్గర దాన్ని చూస్తే ఒక ట్రెంచి ఆ కొండ మధ్యన, వాళ్ళ కొండ ఎప్పుడైతే నలమల ఫారెస్ట్ ఉందో జంతువులు దాటి రాకుండా విలేజ్ల మీదకి రాకుండా ఒక ట్రెంచి ఏర్పాటు చేస్తారు. ఆ ట్రెంచ్ ఏమైంది, మొత్తం అది పూడిపోయింది. ఆ పూడిపోవడం వల్ల దానివల్ల కొండలో వచ్చినటువంటి నీళ్ళన్నీ సడన్లో దీనికి దేవస్థానంలో మీదకి రావడం, దేవస్థానంలో నుంచి నీళ్లు భయంకరంగా 1 గంట 2 గంటల సేపు పారడం మనం గమనించాం. ఇప్పుడు గట్టి భద్రతగా సీఎం గారు కూడా ఆదేశాలు ఇచ్చారు, దాన్ని వాల్స్ నందు ఇప్పుడు సపరేట్గా వాల్స్ కట్టి దాన్ని డైవర్ట్ చేయమని చెప్పి నిన్ననే పంచాయతీరాజ్ వాళ్ళకు కూడా ఎస్టిమేట్స్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఎస్టిమేట్స్ దాన్ని డైవర్ట్ చేస్తూ ఉన్నాం, వాటిని నెక్స్ట్ ఏదన్నా అలాంటి ప్రాబ్లం రాకుండా నీళ్లను ఒక కెనాల్లోకి డైవర్ట్ చేస్తూ ఉన్నాం.